हाई हेलो नमस्ते वेलकम बैक टू आरकेएस खिचड़ी नेनु मी रितेश। मन ई वीडियो उगादी स्पेशल पोलेलु ए विधंगा प्रिपेर चेस्तारो चूपेट्टबोतुन्नानु। अदि कूडा एटुवंटि पप्पुलु नानबेट्टे पनि लेकुंडा फास्ट गा सिंपल गा ईजी गा प्रिपेर चेसुकोवच्चु। इप्पुडु कोत्तगा एवरैते चेस्तुंटारो वाळ्ळकु कूडा नेनु चेप्पे टिप्स अंड प्रोसीजर फॉलो चेयंडी, चाला पर्फेक्ट गा वस्तायि। नेनु चूपेट्टबोयेदी स्वीट पोटाटो तो रत्नपुरी गड्ड लेदा चिलकడ దుంప అని కూడా పిలుస్తుంటారు। దాంతో ఈ పోలేలు బక్షాలు లేదా బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోబోతున్నాము। చాలా హెల్దీ అండ్ ఈ సీజన్ లోనే ఉంటుంది ఇది స్వీట్ పొటాటో అనేది। మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఉగాది స్పెషల్ స్వీట్ పొటాటో పోలేలు। స్వీట్ పొటాటో పోలే ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఒక పావు కేజీ వరకు నేను స్వీట్ పొటాటోని తీసుకుంటున్నాను। బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి। ఈ స్వీట్ పొటాటో మునిగేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలి। ఇప్పుడు లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేస్తూ ఇదంతా కూడా మంచిగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఈ లోపు గోధుమ పిండి నేను తీసుకుంటున్నాను। మీకు ఎన్ని అయితే పప్పు పోలేలు రిక్వైర్మెంట్ ఉంటుందో దానికి తగ్గట్టుగా మీరు పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్ గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు మనం స్వీట్ పొటాటో బాగా ఉడికిన తర్వాత ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానికి ఉండే పొట్టు అంతా కూడా నేను రిమూవ్ చేసుకుంటున్నాను। పప్పు పోలేలు రెగ్యులర్ గా పప్పుతోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈసారి స్వీట్ పొటాటోతో ప్రిపేర్ చేస్తున్నాను। సాఫ్ట్ గా రావడమే కాదు టేస్టీగా కూడా ఉంటాయి, అట్ ద సేమ్ టైం హెల్త్ కి కూడా చాలా మంచిది అండ్ ఫాస్ట్ గా కూడా అయిపోతాయి। ఒకవేళ మీకు రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే పప్పుతోనే కావాలనుకుంటే గనుక లింక్ అనేది ఐ బటన్ లో ఇస్తాను, ఛానల్ విజిట్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ దాంతో పాటే ఉగాది పచ్చడి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు। ఇప్పుడు మీరు చూస్తున్నట్టు మంచిగా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి। పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత ఒక స్పూను అందులోనే సోంపు పొడితో పాటు 4 నుంచి 5 స్పూన్ల వరకు బెల్లాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను। మీకు కావాలనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే బెల్లం వల్ల అడిషనల్ ఫ్లేవర్ తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది। బయట మీకు మార్కెట్ లో బెల్లంలో ఆల్రెడీ షుగర్ కలిసింది ఉంటుంది, అది కాకుండా ప్యూర్ బెల్లాన్ని మీరు యూస్ చేయండి, చాలా హెల్తీ అన్నమాట అండ్ దానివల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఈ పప్పు పోలేలు మనం తినేటప్పుడు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది। ఇప్పుడు అన్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి, బెల్లం అంతా కలిసే విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని కొంచెంగా తీసుకొని ఈ విధంగా గుంత మాదిరిగా మనం చేసుకోవాలి। ఇప్పుడు అందులో ముందే మ్యాష్ చేసి పెట్టుకున్న ఏదైతే రత్నపురి గడ్డ చిలకడ దుంపు ఉంటుందో అది కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పిండి అనేది కొంచెం స్ట్రెస్ చేస్తూ అంతటా కూడా కవర్ చేసుకోవాలి। ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కవర్ యూస్ చేయండి, దానిపైన ఆయిల్ లేదా నెయ్యిని బాగా గ్రీస్ చేసుకొని ఇప్పుడు ఈ పిండి అనేది మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి, వీలైనంత పెద్దగా చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ కవర్ అనేది కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన సైజ్కి దీన్నంతా కూడా పెద్దగా చేసుకోవాలి। ఈ విధంగా మెల్లిమెల్లిగా ఒత్తుకుంటూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లోపట స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా జాగ్రత్తగా ఒత్తుకోవాలి। మీరు చూస్తున్నట్టు ఈ విధంగా కవర్ అనేది మెల్లిమెల్లిగా రిమూవ్ చేసుకొని ఇప్పుడు ఒక తవ్వాలో 2 సైడ్స్ కూడా మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ అక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకొని వీలైనంత సేపు మంచిగా కాల్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన వేడివేడిగా ఉగాది స్పెషల్ స్వీట్ పొటాటోతో పోలేలు రెడీ అయిపోతాయి। ఇది ఇవాల్టి వీడియో। వీడియోనికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఛానల్ని ఏమైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।